Video ni chustunna mitrulaki swagatham. Ee video lo solenoid valve mariyu IR modules ni upayoginchi automatic water tap ni ela tayar cheyalo chuddam. Ee solenoid valve idoka tap laga panichestundi. Indulo input mariyu output lo untayi. Input lo water pipe ni connect chestam. Diniki power ichinappudu output lo nunchi water vastundi. Power ni teesesinappudu off ayipothundi. Ee IR module gurinchi mundu video lo discuss chesam. Aa video yokka link ni paina I button lo kinda description lo unchanu. Aa video chusinatlayite ee video poorthiga ardham avutundi. Ee sensors ki edaina addu vachinappudu output lo power vastundi. Aa output power ni ee solenoid valve ki istamu. Appudu manam water tap daggara chethini unchinappudu ఈ సోలెనాయిడ్ యాక్టివేట్ అయ్యి అవుట్పుట్లో వాటర్ వస్తుంది. ఈ విధంగా ఆటోమేటిక్ వాటర్ ట్యాప్ని చేయబోతున్నాము. ఈ సోలెనాయిడ్ వాల్వ్లో ఇటువైపు ఇన్పుట్ ఇటువైపు అవుట్పుట్ ఉంది. ఈ ఐఆర్ సెన్సార్స్ అవుట్పుట్ వైపు ఉండేలాగా ఒక టూ వే స్టిక్కర్ని ఉపయోగించి అంటిస్తున్నాను. సో ఇలా అంటించడం వలన ఇన్పుట్లో వాటర్ ఇచ్చినప్పుడు మన చేతిని ఈ సెన్సార్స్కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు అవుట్పుట్లో మనకి వాటర్ వస్తుంది. సో ఈ ఐఆర్ మాడ్యూల్ మరియు సోలెనాయిడ్ వాల్వ్ ఈ రెండింటికి డిఫరెంట్ వోల్టేజెస్ కావాలి. సోలెనాయిడ్ వాల్వ్కేమో 24 వోల్ట్స్, ఐఆర్ మాడ్యూల్స్కేమో మోర్ దెన్ 5 వోల్ట్స్ అవసరం అవుతుంది. సో దాని కారణంగా ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించిన విధంగా నేను ఈ సర్క్యూట్ని డిజైన్ చేయబోతున్నాను. దీనికోసం ఒక రిలే, ఒక 2N3906 ట్రాన్సిస్టర్ని తీసుకుంటున్నాను, ఒక బ్యాటరీ, కనెక్టింగ్ వైర్, బ్రెడ్బోర్డ్, సోలెనాయిడ్కి అవసరమైన వోల్టేజ్ని ఇవ్వడం కోసం ఒక అడాప్టర్, వీటన్నింటిని కనెక్ట్ చేయడానికి కనెక్టింగ్ వైర్స్ని తీసుకుంటున్నాను. ఈ ఐఆర్ మాడ్యూల్కి కొన్ని కనెక్టింగ్ వైర్స్ని కనెక్ట్ చేస్తున్నాను. సో విసిసికి ఆరెంజ్ వైర్ని, గ్రౌండ్కి గ్రీన్ వైర్ని మరియు అవుట్పుట్కి ఎల్లో వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. ఈ వైర్స్ కొంచెం పొడవుగా ఉండాలి కాబట్టి దీనికి ఒక ఎక్స్టెన్షన్ వైర్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను. బ్రెడ్బోర్డ్లో ఈ 3 వైర్స్ని కనెక్ట్ చేస్తున్నాను. బ్యాటరీ యొక్క కనెక్టింగ్ వైర్స్ని బ్రెడ్బోర్డ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఐఆర్ మాడ్యూల్ యొక్క విసిసికి పాజిటివ్ని కనెక్ట్ చేస్తున్నాను, గ్రౌండ్ పిన్కి నెగిటివ్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాను. ఇన్పుట్ పవర్ ఆన్ అయింది. ఈ ఐఆర్ మాడ్యూల్లో ఇన్పుట్ ఎల్ఈడి గ్లో అయింది. సో ఇప్పుడు ఏదైనా అడ్డు వచ్చినప్పుడు అవుట్పుట్లో పవర్ వస్తుంది. ఈ ఐఆర్ మాడ్యూల్ నుంచి వచ్చేటటువంటి అవుట్పుట్ని మనం రిలేకి ఇన్పుట్గా ఇవ్వాలి, కానీ ఆ అవుట్పుట్ వోల్టేజీ రిలేకి సరిపోదు. అందుకనే ఈ అవుట్పుట్ యొక్క వోల్టేజ్ని ఈ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కనెక్ట్ చేద్దాం. సో ట్రాన్సిస్టర్ని కనెక్ట్ చేశాను, దాని యొక్క బేస్కి పవర్ ఇద్దాం. ఐఆర్ మాడ్యూల్ యొక్క అవుట్పుట్ని బేస్కి కనెక్ట్ చేశాను. ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ని, బ్యాటరీ యొక్క నెగిటివ్ని కనెక్ట్ చేస్తున్నాను. ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్కి రిలేకి కనెక్ట్ చేస్తున్నాను. బ్యాటరీ యొక్క పాజిటివ్ని రిలేకి 2వ ఇన్పుట్గా కనెక్ట్ చేస్తున్నాను. ఈ ఐఆర్ మాడ్యూల్కి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఈ రిలే యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ అవుతున్నటువంటి సౌండ్ మనమే వినవచ్చు. ఇప్పుడు ఈ రిలే యొక్క అవుట్పుట్ని సోలెనాయిడ్కి ఇన్పుట్గా ఇస్తున్నాను. 2వ ఇన్పుట్ని ఈ అడాప్టర్కి కనెక్ట్ చేస్తాను. అడాప్టర్కి ఒక సోలెనాయిడ్ యొక్క ఒక వైర్ని కనెక్ట్ చేశాను. ఈ అడాప్టర్ యొక్క 2వ వైర్ని రిలే యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ సెన్సార్కి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు
ఈ సోలనాయిడ్ వాల్వ్ యాక్టివేట్ అవుతుంది. సో చూద్దాం. సో మనకి యాక్టివేట్ అవుతుంది. దీన్ని మొత్తాన్ని ఇప్పుడు ఈ సోలనాయిడ్కి ఇన్పుట్లో వాటర్ ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇన్పుట్కి వాటర్ని కనెక్ట్ చేశాను. దీన్ని ట్యాప్కి అటాచ్ చేశాను. ఇవండి ఆటోమేటిక్ వాటర్ ట్యాప్ గురించి. వీడియోపై మీ అభిప్రాయాల్ని సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.